फ्रेंड्स अंदर की नमस्कार नेनु विभ्रमिणि मल्ली मी अंदर मुंदुकु वच्चेसानंडि ओक मंची हैक वीडियो तो अदेंटी अंटे वैसलिन వాస్లిన్ తో మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఓకే అలా 5 డిఫరెంట్ హ్యాక్స్ చెప్తానండి వాస్లిన్ ని బ్యూటీ హ్యాక్స్ చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఒక వాస్లినే మనకు డార్క్ స్పాట్ తీసేస్తుంది మన ఐ ర్యాషెస్ ని గ్రో చేస్తుంది మన స్కిన్ ని గ్లో చేస్తుంది మన స్కిన్ లో ఉన్న స్పాట్స్ తీసేస్తుంది మనకు ఒక మంచి గ్లోయింగ్ వైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఇవన్నీ సాధ్యమేనా మరి ఒక వాస్లిన్ లో ఇవన్నీ అద్భుతాలు అవుతాయా అని అనిపిస్తుందా అవునండి తప్పక అవుతుంది కానీ వాస్లిన్ తో పాటు ఇంకో వేరే ప్రొడక్ట్స్ కూడా మిక్స్ చేస్తే అది సాధ్యమేనండి అవి ఏం ప్రొడక్ట్స్ అది ఎలా చేసుకోవాలి అన్ని ఈ వీడియోలో చూపిస్తానండి దాని కోసం ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి అలా చేస్తే ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడుతున్నానో మన ఐ మినిస్టర్ ఛానల్ లో మీకు ఆటోమేటికల్ గా నోటిఫికేషన్ వచ్చేస్తాయండి సరేనా అండి నేను ఈ వీడియోలో చెప్పే ఈ వాస్లిన్ హ్యాక్స్ ప్రతి ఒక్క గర్ల్ కి చాలా చాలా యూస్ఫుల్ గా అవుతుందండి తప్పక ట్రై చేయండి మీ స్కిన్ అన్నది ఒక చిన్న ఇదెంతగా దొరుకుతుందండి చాలా చాలా తక్కువ 15 రూపాయస్ 10 రూపాయస్ అంతే అండి ఈ ఒక్క చిన్న డబ్బానే ఈ చిన్న దీనిది వాస్లిన్ ని కానీ ఎన్నో అద్భుతాలు మన స్కిన్ పైన జరుగుతాయండి మన స్కిన్ ని ఎంతో గ్లోయింగ్ వైటనింగ్ డార్క్ స్పాట్స్ రిమూవ్ చేస్తుంది ఒక యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది రింకల్స్ ఫైన్ లైన్స్ చాలా క్లియర్ గా ఫేస్ అవుతుందండి చూడండి నా ఫేస్ ఎంత క్లియర్ గా ఉందో నేను ఆల్రెడీ 5 హ్యాక్స్ వీడియో చేశానండి ప్రతి ఒక్క హ్యాక్ తప్పక చూడండి ట్రై చేయండి మీకు ఎలా యూస్ఫుల్ అయిందో అన్నది కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో 5 హ్యాక్స్ ఉన్నాయండి ఈ వీడియోలో ఒక్కొక్క హ్యాక్ ని నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను దీంట్లో ఐ మీన్ వాస్లిన్ లో ఏది మిక్స్ చేస్తే దేనికోసం యూస్ అవుతుందనేది ప్రతి ఒక్క హ్యాక్ ని గమనించి చూడండి అండ్ ట్రై చేయండి సరే అయితే మరి వీడియో స్టార్ట్ చేసుకుందాం హ్యాక్ 1 ట్రీటింగ్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండి డార్క్ సర్కిల్స్ ని తగ్గించడానికి వాస్లిన్ అన్నది చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట సో ఇది మార్కెట్ లో దొరుకుతుందండి ఒక 15 రూపీస్ లో సో స్మాల్ ప్యాకెట్ అది తెచ్చుకోండి ఈ ఫుల్ మనకి ఎలా యూస్ చేయాలో చూపిస్తాను వాస్లిన్ ఎందుకంటే వాస్లిన్ చేస్తారు ఓన్లీ మినరల్ ఆయిల్ అండ్ వ్యాక్స్ తో సో ఇది చాలా సేఫ్ అన్నమాట మన స్కిన్ కైనా అని ఎక్కడైనా యూస్ చేయడానికి సో ఇలా నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఒక స్మాల్ బౌల్లో మీకు అన్నీ నేను మెల్ల కొద్ది కొద్దిగానే తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను మీకు చూపించడానికే అందుకోసమే మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను దాంట్లో లెమన్ డ్రాప్స్ అనేది వేయాలండి ఓకే సో వాస్లిన్లో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసేసి లెమన్ జ్యూస్ అలా మిక్స్ చేసుకోవాలి చాలా బాగా ఈ మిక్స్ చేసుకున్న ఇంగ్రీడియంట్ని మనం యూస్ చేసుకుంటామండి లెమన్ అనేది చాలా బాగా బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది అలాగే వ్యాక్సిన్లో ఎన్నో మినరల్స్ ఆయిల్స్ ఉంటాయి సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది సో ఈ మిక్స్చర్ అనేది మనము మన డార్క్ సర్కిల్స్ ఎక్కడ ఉన్నాయో ఐస్ దగ్గర అక్కడ రోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోవాలండి చూడండి నేను ఎలా అప్లై చేస్తున్నానో అలా మెల్లిమెల్లిగా అప్లై చేసుకోవాలి డార్క్ సర్కిల్స్ దగ్గర అలా చేస్తే లెమన్ అనేది దాంట్లో చాలా బాగా బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుందండి బ్లీచింగ్ ఏజెంట్ వల్ల మనకు డార్క్నెస్ అన్నది వెళ్ళిపోయి చాలా స్కిన్ అన్నది బ్రైట్గా కనపడుతుంది అలాగే అప్పర్ ఐలెట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు పర్వాలేదు ఎందుకంటే వాస్లిన్ చాలా సేఫ్ సో 1 అవర్ తర్వాత మీరు దీన్ని వాష్ చేసుకోండి ఒక కాటన్ ప్యాడ్తో ముందుగా క్లీన్ చేసుకోవాలండి అలా ఆ కాటన్ ప్యాడ్తోటి మెల్లిమెల్లిగా క్లీన్ చేసుకొని దాని తర్వాత మీరు ఒక కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి పర్వాలేదు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇక మీరు పడుకోవచ్చండి ఈ రెమెడీ మాత్రం మీరు రాత్రే చేసుకోవాలి ఓకేనా సెకండ్ హ్యాక్ వచ్చేసి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం అండి సో నేను ఇక్కడ స్టీల్ బాల్ తీసుకున్నాను అది ఎందుకు తీసుకున్నాను అన్నది చెప్తానండి ముందుగా చూడండి సో మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాస్లిన్ తీసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం డబల్ బాయిల్ చేయాలి డబల్ బాయిల్ ప్రొసీజర్ అందరికీ తెలుసుకుంటా అనుకుంటాను ఒక బౌల్లో హాట్ వాటర్ ఐ మీన్ వాటర్ తీసుకొని దాన్ని గ్యాస్ పైన పెట్టేసి ఈ బౌల్ అనేది వాస్లిన్ బౌల్ దానిపైన పెడితే ఇలా డబల్ బౌల్ అవుతుంది సో దీన్ని ఇలా థిన్
లిక్విడ్ లా చేసుకోవాలి ఈ వాస్లిన్ అన్నది. సో ఇలా లిక్విడ్ అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ లో అయిపోతుందండి ఇలా లిక్విడ్ వాస్లిన్. సో దీన్ని మనం ఇప్పుడు యూస్ చేసుకోవాలండి. చూడండి ఎలా అయిందో. దీంట్లో ఇప్పుడు ఏం అప్లై చేయాలంటే, ఐ మీన్ ఏం వేయాలంటే, అలోవెరా జెల్. ఏదన్నా బ్రాండ్ అలోవెరా జెల్ నడుస్తుందండి. నేను పతాంజలి వాళ్ళ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. దీని తర్వాత ఇవి రెండింటిని చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెమెడీ యాంటీ ఏజింగ్ కోసం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోస్ వాటర్ అండి. రోస్ వాటర్ ఎన్ని డ్రాప్స్ అని ఏం చెప్పలేను. కొద్దిగా ఫ్యూ డ్రాప్స్ వేసేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చాలా బాగా మిక్స్ చేసుకోండి. రోస్ వాటర్ అనేది కూడా యాంటీ ఏజింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా ఒక 2 మినిట్స్ మనం మిక్స్ చేస్తే అలా పేస్ట్ అయిందండి. సో దీన్ని మనము ఎవ్రీ డే బిఫోర్ స్లీప్ అంటే పడుకునే ముందు రోజు మనము అప్లై చేసుకోవాలండి. చాలా చాలా బాగా అవుతుంది. దీనివలన స్కిన్ అన్నది చాలా బాగా గ్లో అవుతుంది. యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ అండి. మీకు ఏజ్ అవుతుందా, మీ ఫేస్ పైన రింకల్స్ ఫైన్ లైన్స్ అవుతున్నాయా, సో ఎవ్రీ డే పడుకునే ముందు ఇది అప్లై చేసుకొని పడుకోండి. చాలా చాలా బాగా అవుతుంది. మీ స్కిన్ అన్నది చాలా యంగ్ అవుతుంది. పడుకున్న తర్వాత అలా రాత్రి మొత్తం ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మీరు దీన్ని ఫ్రెష్గా కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోండి. కోల్డ్ వాటర్తోనే యూస్ చేయాలండి. ఇంకా ఏ వాటర్ యూస్ చేయొద్దు, ఓన్లీ కోల్డ్ వాటరే అంతే అండి. థర్డ్ రెమెడీ వచ్చేసి మీకు మీ ఫేస్ పైన డార్క్ స్పాట్స్ అనేది ఉన్నాయా, దానికి ట్రీట్మెంట్ అండి ఈ వాస్లిన్ని. మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాస్లిన్ తీసుకోండి. దీంట్లో మనము ఇప్పుడు పచ్చిపాలు రా మిల్క్ అన్నది తీసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ అంత తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో పాలు వాస్లిన్లో వేయగానే తొందరగా మిక్స్ కాదండి. సో మీరు అలా మెల్లిమెల్లిగా మిక్స్ చేస్తూ ఉంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత మెల్లిగా మిక్స్ అయిపోతుందండి. ఒక మంచి పేస్ట్లా వస్తుంది. థిక్ పేస్ట్, థిన్ పేస్ట్, మీడియం బిట్వీన్లో ఉంటుంది. సో ఇది అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు డార్క్ స్పాట్స్ దగ్గర అప్లై చేయడానికి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా, దానివల్ల చాలా 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 బాగుంటుందండి. 100% ఈ రెమెడీ అన్నది మీ డార్క్ స్పాట్స్కి ట్రీట్మెంట్ అవ్వడానికి వర్క్ అవుతుంది. తప్పక ట్రై చేయండి. సో ఇక్కడ నేను మనం తయారు చేసుకున్న ఈ వాస్లిన్ ట్రీట్మెంట్ ఫర్ డార్క్ స్పాట్స్ అనేది అప్లై చేస్తున్నానండి. నేను స్పాట్స్ దగ్గరే కాదండి, ఫేస్ పైన ఫుల్ అప్లై చేసేస్తున్నాను. అలా అప్లై చేసుకుంటే మన ఫేస్ పైన ఏదైనా జిడ్డు, మురికి, అలాగే స్పాట్స్ ఉండిపోయాయా, పింపుల్స్ అయిన స్పాట్స్, కొన్ని రోజుల తర్వాత పింపుల్ మార్క్స్ డార్క్ స్పాట్స్లా మారిపోతాయండి. అది ఫేస్ పైన చాలా ఇబ్బందిగా కనపడుతుంది, మనము అస్సలు బాగా అనిపించదు. సో అలాంటి వాళ్ళు ఈ అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ డ్రై అయిన తర్వాత ఈ కాటన్ ప్యాడ్తో, ముందుగా ఎప్పుడైనా కానీ ఈ మెథడ్లో కాటన్ ప్యాడ్తోనే క్లీన్ చేసుకోండి. ఇది కంపల్సరీగా ప్లీజ్ అండి. కాటన్ ప్యాడ్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కోల్డ్ వాటర్తో మంచిగా ఫేస్ వాష్ చేసుకోండి. దాని తర్వాత మీ స్కిన్ చూస్తారు. ఇలా మీరు ట్రై చేస్తే ఒక 7 డేస్ స్కిన్ అన్నది క్రిస్టల్ క్లియర్ అవుతుంది. 4th హ్యాక్ వచ్చేసి మీ స్కిన్ని గ్లో చేయడానికండి. గ్లోయింగ్ స్కిన్ కోసం వాస్లిన్ యూజ్ చేద్దాము. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాస్లిన్ తీసుకున్నాను. దాంట్లో మీరు ఏదైనా కోకోనట్ ఆయిల్ తీసుకోండి. నేను తీసుకుంటున్నాను ఇక్కడ పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ అన్నది మన స్కిన్ని చాలా బాగా బ్రైటన్ చేస్తుంది, గ్లో చేస్తుంది. అలాగే వాస్లిన్ అండ్ కోకోనట్ ఆయిల్ రెండు మిక్స్ అయ్యాయి కదా. వాస్లిన్లో చెప్పాను కదా మినరల్ ఆయిల్స్ ఉంటాయి అండ్ వ్యాక్స్ ఉంటుంది, అండ్ దాంట్లో మనం మిక్స్ చేసాము ఈ కోకోనట్ ఆయిల్. సో ఈ రెండు కలిపితే మన స్కిన్కి అప్లై కనుక చేస్తే స్కిన్ అన్నది చాలా బాగా గ్లాసీ స్కిన్ అవుతుందండి. చూడండి ఇలా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను అప్లై చేస్తున్నానండి. ఇది కూడా మీరు రోజు అప్లై చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోండి ఇది. దీని ఫ్రేగ్రెన్స్ వచ్చేసి చాలా బాగుందండి. కోకోనట్ కోకోనట్ నాకు చాలా బాగా అనిపించింది. సో అలా అప్లై చేసుకున్న తర్వాత ఫుల్ ఫేస్ పైన అలా మెల్లిమెల్లిగా మసాజ్ చేస్తున్నానండి. అలా చేయడం వల్ల స్కిన్లోకి అది సోక్ అయిపోతుంది. దానివల్ల చాలా బాగా ఉంటుందండి. కోకోనట్ ఆయిల్ మన స్కిన్ని రిపేర్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ అన్ని తొలగిపోయి స్కిన్ని చాలా బాగా క్లియర్ చేస్తుంది. క్లీన్ స్కిన్, సాఫ్ట్ స్కిన్, గ్లోయింగ్ స్కిన్. చూడండి నా స్కిన్ ఎంత బాగా కనపడుతుందో. మీకు కూడా అలా కావాలంటే ఈ హ్యాక్, వాస్లిన్తో ఈ హ్యాక్ తప్పక ట్రై చేయండి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు అలానే ఉంచుకొని
ఫేస్ వాష్ అన్నది చేసుకోండి. ఫేస్ వాష్ ఓన్లీ కోల్డ్ వాటర్ తోటే చేసుకోవాలి. మీరు రిజల్ట్స్ అన్నది చూస్తున్నారు చూడండి లైవ్ డెమోలో, ఎంత క్రిస్టల్ క్లియర్గా నా స్కిన్ ఎంత గ్లోయింగ్గా ఉందో. ఈ హ్యాక్ అన్నది తప్పక ట్రై చేయండి. ఫిఫ్త్ హ్యాక్ వచ్చేసి మీ ఐ ల్యాషెస్ కనుక చాలా తిన్గా ఉందా, మీకు ఐబ్రోస్ కనుక తిన్ ఉందా, సో ఈ హ్యాక్ తప్పక యూజ్ అవుతుందండి. వ్యాస్లిన్ తీసుకోండి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్, దీంట్లో క్యాస్టర్ ఆయిల్ తీసుకోండి, ఏదన్నా బ్రాండ్ పర్వాలేదు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్. ఈ రెండింటిని చాలా బాగా మిక్స్ చేయండి. సో ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. దీన్ని మన ఐ ల్యాషెస్ ఐబ్రోస్ పైన కనుక అప్లై చేస్తే ఈ మన ఐబ్రోస్ ఐ ల్యాషెస్ అనేది చాలా థిక్గా గ్రో అవుతుందండి. సో ఇది ఒక 1 మినిట్ వరకు అలా మిక్స్ చేస్తే నాకు చూడండి ఎలా కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇదే ఇప్పుడు నేను యూస్ చేస్తాను చూడండి. సో ఇది ఎలా అప్లై చేయాలంటే, మీ దగ్గర ఏదైనా వేస్ట్ మస్కారా ఉందా మీకు పాడేయకండి, దాని బ్రష్ యూస్ చేసుకోండి. ఓకే, ఆ బ్రష్తో నేను దాంట్లో డిప్ చేస్తానండి. ఇది మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి, ఇది తయారు చేసుకొని ఒక 5 డేస్ వరకు. ఓకే, సో రాత్రి ఈ రెమెడీ యూస్ చేసుకోండి అండి. అలా డిప్ చేసి మనం మస్కారా ఎలా అప్లై చేస్తామో సేమ్ అదే అలాగే నేను ఇది అప్లై చేస్తున్నానండి. వ్యాస్లిన్ అండ్ క్యాస్టర్ ఆయిల్ మనం చేసుకున్నాం కదా, ఇది అప్లై చేస్తే మన ల్యాషెస్ అన్నది చాలా థిక్గా అవుతాయండి. మనం ఇలా ట్రై చేస్తూ ఉండండి. మీరు ఒక 10 డేస్ తప్పక డైలీ ఇలా పెట్టుకోండి. దాని తర్వాత నేను చూడండి ఐబ్రోస్ కూడా పెడుతున్నా. కొందరి ఐబ్రోస్ వచ్చేసి చాలా థిన్గా ఉంటాయండి. సో అలాంటి వాళ్ళు ఈ రెమెడీ యూస్ చేసి మీ ఐబ్రోస్ కనుక అప్లై చేస్తే మీ ఐబ్రోస్ అన్నది చాలా థిక్గా అవుతాయండి, చాలా బాగా కనిపిస్తాయి. సో ఓవర్ నైట్ మొత్తం ఉంచుకొని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కోల్డ్ వాటర్తో దాన్ని క్లీన్ చేసుకోండి. సో చూసారు కదండి ఎంత ఈజీ వేలో మనం ఈ 5 హ్యాక్స్ చెప్పేశానండి. ఒక వ్యాస్లిన్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని మీకు అనిపించవచ్చు, నాకైతే తెలుసండి ఈ అద్భుతం అవుతుంది. మన స్కిన్కే కాదు మన బ్యూటీ హ్యాక్స్లో కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్. ఇది బ్యూటీ హ్యాక్స్ అండి, ప్రతి ఒక్కళ్ళు తప్పక ఈ వ్యాస్లిన్తో హ్యాక్స్ చెప్పాను కదా, టిప్స్ చెప్పాను, ట్రిక్స్ చెప్పాను, అది యూజ్ చేయండి, మంచిగా అవుతుంది మీ స్కిన్, మీకు స్పాట్స్ క్లియర్, అవన్నీ కూడా ఏమేమి చెప్పానో సరిగ్గా అలాగే యూజ్ చేసి ట్రై చేయండి. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి, అంతవరకు లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.